రాయలసీమను గ్రీన్ ఎనర్జీ హబ్ గా మారుస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. సౌర పవన్ విద్యుత్ ఉత్పత్తి చేయడం ద్వారా 7.5 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని తెలిపారు. పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో భాగంగా కర్నూలు జిల్లా పుచ్చకాయల మడలో సీఎం పర్యటించారు. దీపావళి నుంచి మహిళలకు ఏడాదికి 3 సిలిండర్లు ఉచితంగా ఇచ్చే కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. కర్నూలు జిల్లా పుచ్చకాయల మడలో నిర్వహించిన పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు లబ్దిదారుల ఇంటికి వెళ్లి నగదు అందజేశారు. అనంతరం గ్రామంలో 2.83 కోట్ల చేపట్టిన అభివృద్ది పనుల పైలాన్ని ఆవిష్కరించారు. గ్రామంలోని కాశీశ్వరుడిని దర్శించుకుని చంద్రబాబు ప్రత్యేక పూజలు నిర్వహించారు. గత ప్రభుత్వ హయాంలో సీఎం సభ అంటే ప్రజలకు నరకం చూపించేవారని ముఖ్యమంత్రి చంద్రబాబు విమర్శించారు. కూటమి ప్రభుత్వం వచ్చాక పింఛను 4,000కు పెంచామన్న ఆయన పింఛన్లు పంపిణీ చేసే కార్యక్రమాన్ని శాశ్వతంగా కొనసాగిస్తామన్నారు. చరిత్రలో ఎప్పుడు ఏ రాష్ట్రంలో చేయని విధంగా 4,000 రూపాయలు పింఛన్ ఇచ్చే ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఏప్రిల్ నుంచి వడ్డీతో సహా మొత్తం 3 నెలలు కలిపి ఒకేసారి 7,000 రూపాయలు పింఛనిచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. మొన్నటి వరకు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఎవరో దోచుకోని విధంగా దోపిడీ చేశారు. అన్ని కలిసి ఆ పాపాలు మీ పట్ల శాపాలుగా మారాయి. ఇవన్నీ తాత్కాలికం. మళ్ళీ తిరిగి రాష్ట్రానికి పూర్వ వైభవం తెచ్చే వరకు మీకు అండగా నేనుంటానని హామీ ఇస్తున్నా. జగన్ వెళ్తూ వెళ్తూ ఖజానా ఖాళీ చేసి వెళ్లిపోయారని సీఎం విమర్శించారు. రాయలసీమను గ్రీన్ ఎనర్జీ హబ్ గా మార్చి ఉపాధి కల్పిస్తామని హామీ ఇచ్చారు. గత 5 ఏళ్లలో ప్రతి చోట భూ సమస్యలు సృష్టించారన్న చంద్రబాబు పైసా ఖర్చు లేకుండా రాజముద్రతో పట్టాదారు పాస్ పుస్తకాలు ఇచ్చే బాధ్యత తీసుకుంటామన్నారు. వాలంటీర్ల వ్యవస్థను ఏం చేయాలని దానిపై ఆలోచిస్తున్నట్లు తెలిపారు. రాయలసీమని గ్రీన్ ఎనర్జీ హబ్ గా సోలార్ గాని విండ్ గాని ఈ 2 కరెంట్ ఉత్పత్తి చేసే పరిస్థితికి వస్తుంది. ఇది వస్తే 7,50,000 మందికి ఈ ప్రాంతంలో రాష్ట్రంలో ఉద్యోగాలు వచ్చే పరిస్థితికి వస్తాయి. అవసరమైతే ఈ ప్రాంతంలో మళ్ళీ వర్క్ స్టేషన్లు కూడా పెడతాం. 1,00,000 మంది మీ భూమి వేరే వాళ్ళ పేరుతో రాయిచ్చేశారు. ఇంకో ఒక సర్వే అనే పేరు పెట్టి ఆ సర్వేలో మీరు ఒకసారి చూస్తే ఎక్కడికక్కడ బౌండరీస్ మార్చేసే పరిస్థితికి వచ్చారు, సరిహద్దులు మార్చేసే పరిస్థితికి వచ్చారు. అవన్నీ కూడా సెటిల్ చేస్తున్నాం. రాజముద్రతో మళ్ళీ పట్టాదారు పాస్ పుస్తకాలు మీకు ఇచ్చే బాధ్యత మాది. కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తామని సీఎం చంద్రబాబు చెప్పారు. మెరుగైన మద్యం పాలసీ తీసుకువచ్చామని తెలిపారు. అదే సమయంలో ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలనే లక్ష్యంతో 100 కోట్లతో మద్యం మాన్పించే కార్యక్రమం చేపడతామన్నారు. ఓర్వకలలో పరిశ్రమలను అభివృద్ది చేసి యువతకు స్థానికంగానే ఉద్యోగాలు వచ్చేలా చర్యలు తీసుకుంటామన్నారు. 2047 నాటికి భారత్ ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉండాలన్న సీఎం ఏపీని దేశంలోనే 1 రాష్ట్రంగా తీర్చిదిద్దాలనేదే తమ లక్ష్యమన్నారు. ఆ దిశగా ప్రజలు ప్రభుత్వానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. హైకోర్టు బెంచ్ కూడా కర్నూలులో పెడతామని మొన్నే అనౌన్స్ చేశాం. రికమెండ్ చేస్తాం, సాధిస్తాం. బెంచ్ వస్తుంది, పరిశ్రమలు వస్తాయి. కర్నూలుని అన్ని విధాల నాట్ ఓన్లీ కర్నూలే కాకుండా పార్లమెంటు మొత్తం అభివృద్ధి చేసే బాధ్యత తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. 3 సిలిండర్లు తప్పకుండా దీపావళి నుంచి ప్రారంభించి మా ఆడబిడ్డలకి ఆరోజు దీపం పెట్టా. ఈరోజు ఆ దీపాన్ని వెలిగించే బాధ్యత మేం తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. గాడి దప్పిన పరిపాలన ఘాట్లో పెట్టడానికి సర్వశక్తులు ఒడ్డుతున్నాను, కానీ నాకు ఏమాత్రం అనుమానం లేదు. నేను చేసిన విషయాలు నాకు గుర్తున్నాయి. అందుకే 95లో సిబిఎన్ని మాట్లాడాను. ఆ చొరవ చూపించి మళ్లీ అభివృద్ధి చేస్తానని మీ అందరికి హామీ ఇస్తున్నా. గ్రామంలోని ప్రజల కష్టాలు తెలుసుకున్న చంద్రబాబు మౌలిక సమస్యలను తక్షణమే పరిష్కరించాలని జిల్లా అధికారుల్ని ఆదేశించారు.